ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు. తినేటప్పుడు మంచి సంతోషంగాను ఆనందంగాను అనిపించవచ్చు, కానీ తిన్న తర్వాత ఆ అనుభవించిన ఆనందాన్ని లేకుండా గ్యాస్ ట్రబుల్ చేస్తూ ఉంటుంది. వేరే ఇతర పనులు సరిగా చేసుకోనివ్వకుండా రోజంతా కుదురలేకుండా పొట్ట ప్రేగుల్లో అసౌకర్యంగా గ్యాస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అలాంటి గ్యాస్ ట్రబుల్ బాగా తగ్గాలంటే, లేని వారికి రాకుండా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు మీకు హెల్ప్ చేసేవి నేను చెప్తాను. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రెండు ప్రదేశాల్లో చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక భాగం ఏమిటంటే పొట్టలో, ప్రేగుల్లో. రెండవది మలం ప్రేగులో గ్యాస్. పైభాగం త్రేనుపు రూపంలో వచ్చే గ్యాసు, కింద నుంచి వెళ్ళే గ్యాసు. ఈ రెండు రకాలుగా ఇబ్బంది పడేవారు ఉంటారు. కొంతమంది పై గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, కింద గ్యాస్ ప్రాబ్లం ఉండదు. కొంతకి పైన ఉండదు, కింద ఎక్కువ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఇలాంటి రెండు రకాల గ్యాస్ ట్రబుల్స్తో ఇబ్బంది పడేవారికి ఆరోగ్యకరంగా మంచి అలవాట్లతో కాస్త సింపుల్గా ఇంట్లో ఉండి తగ్గించుకోవాలంటే మీరు కొంచెం మీ అలవాట్లను ఎలా మార్చుకుంటే బాగుంటుందో ఆలోచిస్తే మొట్టమొదటిది, ఫస్ట్ ప్రేగుల్లో మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు మీరు శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అవుట్పుట్ బాగుంటేనే ఇన్పుట్ బాగుంటుంది. అక్కడ ప్రేగుల్లో మలం నిలవుంటున్నది అనుకోండి, ఆహార పదార్థాలు సరిగా జరగవు, సరిగా అరగవు. దానివల్ల ప్రేగుల్లో మలం నుంచి గ్యాసెస్ ఎక్కువ తయారవటం, ఈ బ్లోటింగ్ అంతా పైకి తొక్కటం, అందుకని లంగ్స్ మీద పట్టడం, కాస్త గాలి అందనట్టు అనిపించటం, ఛాతీ బరువుగా డిస్కంఫర్ట్గా ఉండటం, ఇలాంటి అనేకం జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పైది కానీ కిందది కానీ తగ్గాలి అనుకుంటే మంచినీళ్ళని ఉదయం పూట గోరువెచ్చగా తీసుకుని లీటరం పావు నీళ్లు ఒక్కసారే త్రాగలేకపోతే 4-5 నిమిషాలు వ్యవధిలైన లీటరం పావు నీళ్ళని కంప్లీట్ చేసేసేయండి. లీటరం పావు నీళ్లు తాగాక మీ మనసును పొట్టా ప్రేగుల మీద పెట్టి ఆలోచన చేయండి. నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఇలా ఆలోచన పెట్టేసరికి ఈ తోపుడికి మలము జరుగుతుంది. మనసు అక్కడ పెట్టేసరి కండరాలు రిలాక్స్ అవుతాయి, చక్కగా సుఖ విరోచనం మీకు అయిపోతుందన్నమాట. ఇలా ప్రతిరోజు ఉదయం ఒకసారి చేయండి. 2 గంటలు గడిచాక ఈలోపు ఏమీ తినకుండా ఉండండి, కాఫీ టీలు కూడా త్రాగకుండా ఉండండి. మళ్ళా 2వ సారి లీటర్ పావు నీళ్లు తాగి మళ్ళా 2వ సారి మోషన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి వెళ్ళాం కదా, అయిపోయింది కదా అనుకుంటున్నారు, ఎంత మిగిలిందో మీకు తెలియట్లా. ఇవన్నీ నేను చెప్పిన ఈ ఒక్క పని చేసి చూడలేరా, సెకండ్ టైం నీళ్లు తాగేసి 2 గంటలు గడిచాక నీళ్లు తాగాలని అనిపించదు, అయినా తాగండి. అత్తోపడికి మలం జరుగుతుంది, బోల్డ్ వేస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. సెకండ్ ట్రిప్ మోషన్ వెళ్ళిపోతే ప్రేగులు ఎంత ఖాళీ అవుతాయో, ఈరోజు ఎంత కంఫర్ట్గా ఉంటారో మరి మీరు చూసుకోండి. అందుకని సెకండ్ టైం మళ్ళీ లీటర్ పావు నీళ్లు తాగేసి ఇందాక చెప్పినట్టు ప్రయత్నం చేసి 2 సార్లు మోషన్ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇది మొట్టమొదటి మంచి అలవాటుగా మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కింద భాగంలో కానీ పై భాగంలో కానీ గ్యాస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆచరించవలసిన నియమము. ఇక 2వ నియమము మీరు ఆచరించవలసింది, భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ తినేటప్పుడు కానీ మంచినీళ్ళని త్రాగకండి. నీళ్లు త్రాగేసరికి ఆహార పదార్థాలను అరిగించడానికి వచ్చే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ ఇవన్నీ డైల్యూట్ అయిపోతాయి. అంటే యాసిడ్ యొక్క ఘాటు 1.2 వరకు ఉండాలి, 0.8 నుంచి. అది 1.5, 2 అయితే డైజెషన్ స్లో అయిపోతుంది, యాసిడ్ ఘాటు నెంబర్ పెరిగే కొద్దీ స్లో అయిపోతుంది. 2.5 అయింది అనుకోండి, నీళ్ళు ఎక్కువ తాగితే 2.5 అయిపోతుంది, డైజెషన్ ఆగిపోతుంది. ఆగిపోతే ఆహారాలు పూలుస్తాయి, పూలిస్తే గ్యాస్ ఎక్కువ తయారవుతుంది. డైజెషన్ అవ్వటం కోసం ఎక్కువసేపు మీ ఆహారాలు ప్రేగుల్లో నిల ఉండాల్సి వస్తుంది తినేటప్పుడు నీళ్లు తాగితే. అదే మంచినీళ్ళని మీరు తినేటప్పుడు అసలు అట్లా త్రాగరు అనుకోండి, జీర్ణాది రసాలు యాసిడ్లు సమక్షంలో ఆహార పదార్థాలు కలిసి సవ్యంగా త్వరగా జీర్ణమవుతాయి, స్పీడ్గా అవుతాయి. నిల ఉండే స్థితిని మీరు తగ్గించుకోవాలి. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ త్రేనుపులు వస్తున్నాయంటే నిల ఉండే స్థితిని తగ్గించాలి. దీనికి బాగా ఇలా చేయటం మంచిది. నీళ్లు తినేటప్పుడు త్రాగండి, తినటానికి ముందు ఖాళీ కడుపు ఉంటుంది అప్పుడు త్రాగండి. అప్పుడు త్రాగేస్తే తినేటప్పుడు దాహం వేయదు. ఇప్పుడు ఇంతకుముందు నీళ్లు ప్రొద్దునే తాగి 2 సార్లు మోషన్ వెళ్ళమన్నాను కదా, మరి అన్ని నీళ్లు తాగేసరికి బాడీలో రిజర్వ్లో వాటర్ ఉండి మీకు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం వేయదు. బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల వరకు నీళ్లు తాకండి. 2 గంటల తర్వాత నీళ్ళ సిస్స తీసుకుని అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా తాగితే మంచిది. ఎందుకు,
ఈ గ్యాప్ ఎందుకు ఇవ్వాలంటే, ఈ 2 గంటల్లో మీ పొట్టలో ఊరిన యాసిడ్ వచ్చేసి మీ ఆహారాలని కలిసేసి చక్కగా డైజెషన్ చేసేసి యాసిడ్ పని పూర్తవుతుంది. అందుకని 2 గంటల దాకా నీళ్లు తాగకుండా ఆపితే డైజెషన్ స్పీడ్గా ప్రాపర్గా పవర్ఫుల్గా అయిపోతుంది, యాసిడ్ పని పూర్తయిపోతుంది కాబట్టి ఆహారం పొట్టలోంచి కిందకి ప్రేగుల్లోకి వెళుతుంది కాబట్టి అప్పుడు మీరు అప్పుడు నీళ్ళని ఒక గ్లాస్ తాగారనుకోండి, ఆ నీళ్లు వెళ్ళి మీ పొట్ట అంచులన్నింటిని యాసిడ్ అంచుల లైనింగ్ అంతటినీ వాష్ చేసేస్తాయి అన్నమాట. ఆ పొట్టలో మంట రాకుండా ఈ అంచులన్నింటినీ క్లీన్ చేయడానికి ఈ నీళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తాయి. మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాకండి, భోజనమైన 2 గంటల వరకు తాకండి, 2 గంటల తర్వాత నీళ్ళ గ్లాస్ తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగండి. ఇలా కనుక నీళ్లు త్రాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా తగ్గుతుంది. ఇది రోజుకు 4 లీటర్ల మంచినీళ్ళు 5 లీటర్ల మంచినీళ్ళ మధ్యలో ఈ పద్ధతిలో త్రాగితే మంచిదని గుర్తుపెట్టుకొని గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవడానికి ఈ ప్రయత్నం చేయండి. ఇక 3వ మంచి అలవాటు, ఉదయం తింటే మధ్యాహ్నం, మధ్యాహ్నం తింటే సాయంకాలం, 3 సార్లు తినండి, రాత్రికి అనకండి, 7 లోపు అట్లా తినేటని ట్రై చేయండి. మధ్యలో ఆడించకుండా ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసలు రాదు, వచ్చిన ఎంత సింపుల్గా తగ్గుతుందో. ఎందుకంటే ఒకసారి మనం ఉదయం తిన్నాక ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వకుండా మధ్యలో ఏదైనా ఆడించామనుకోండి, సగ ఉడికినాటిలో ఇంకోటి వేస్తే ఎట్లా ఉంటుందో అలా అయిపోతుంది మన పొట్టలో. కాబట్టి ఆహారాలు సరిగ్గా అరిగి అరగకుండా ఎక్కువ గ్యాస్ని రిలీజ్ చేస్తుంటాయి. అందుకని ఉదయం తింటే మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు దేవుడు ప్రసాదం పెట్టినా తినకండి, తీసుకుని పక్కన పెట్టుకోండి, భోజనంతో పాటు కలిపి తినండి. ఈ గ్యాప్ అనేది గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వకుండా డైజెషన్ సవ్యంగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం తింటే మళ్ళీ సాయంకాలం 6:30కి ఒకసారి. ఇట్లా మధ్య మధ్యలో ఆడించే అలవాటుని మీరు పూర్తిగా మానేయండి. ఈ 3 అలవాట్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా చేస్తాయి, వచ్చిన వారికి తగ్గిస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవారు, త్రేనుపులు ఇట్లా వచ్చి బాగా వెనక్కి మొక్కలు మెతుకులు అసౌకర్యానికి గురయ్యేవారు ఇంకొక అలవాటు ఆచరిస్తే మంచిదన్నమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్, సాయంకాలం డిన్నర్లో ఫ్రూట్స్ తింటూ మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయటం 1 వారం 10 రోజుల పాటు చేస్తే మంచిదన్నమాట. తీయటి ఫ్రూట్స్ యాపిల్, అరటిపండు, సపోటా, కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ్ ఇలాంటి 6 రకాల ఫ్రూట్స్లు పొద్దునే సాయంకాలం, కొన్ని 2-3 రకాల ఉదయం 2-3 రకాల సాయంకాలం పెట్టుకుని తినండి. ఫ్రూట్ డైట్ పొట్టలో గ్యాస్ తగ్గించడానికి, డైజెస్టివ్ సిస్టమ్ని మళ్ళీ సెట్ చేయటానికి, జీర్ణక్రియ సవ్యంగా దారిలో పడేటట్టు చేయటానికి ఇది చాలా మంచి అలవాటు అన్నమాట. ఇలా చేయండి. 5వ మంచి అలవాటు, సాయంకాలం 7:00 ఆహారం తినేస్తే నైట్ అస్సలు తినకుండా పొట్టా పెరుగులుగా రెస్ట్ ఇవ్వండి. తెల్లవార్లు రెస్ట్ ఇస్తే ఖాళీ కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది అనుకోకండి. ఆ రెస్టే ప్రేగులు హెల్దీగా అవ్వటానికి, ప్రేగులు రిలాక్స్ అవ్వటానికి, మళ్ళా సవ్యంగా స్పీడ్గా పవర్ఫుల్గా పగటిపూట డైజెషన్ చేయడానికి వాటికి ఆ రెస్ట్ కావాలి. మీరు పడుకుంటే నెక్స్ట్ డే యాక్టివ్గా పనిచేయగలుగుతారు, మీరు నైట్ మేలుకుంటే నిద్రపోకుండా నెక్స్ట్ డే వీక్ అయిపోతారు. మీ పొట్టా ప్రేగులు కూడా వీక్నెస్ తగ్గిపోయి బలంగా షార్ప్గా డైజెషన్ చేయటానికి వాటికి రెస్ట్ కావాలి. అందుకని పగలు అన్నిసార్లు తినేసి రాత్రికి రెస్ట్ లేకుండా 10 తినేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి నైట్ రెస్ట్ ఇవ్వండి. నైట్ ఆహారం తినకపోతే పొట్టా పెరుగులు హాయిగా ఉంటుంది. ఈ 4-5 నియమాలు పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సింపుల్గా తగ్గుతుంది, రాకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.